రాజకీయ ఉద్దండుడు అపర చాణిక్యుడు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రి శ్రీ కొణిజేటి రోసయ్య గారు కన్నుమూశారు. కొద్ది రోజుల నుంచి ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. నేటి ఉదయం మరోసారి అస్వస్థతకు గురయ్యారు. వారిని హాస్పిటల్కి తీసుకెళ్తున్న మార్గమధ్యంలోనే ప్రాణం కోల్పోయారు. ఆయనని ప్రస్తుతం హైదరాబాద్లోని నివాసానికి తరలించారు. అంత్యక్రియలు ఎక్కడ జరుగుతాయి అనే విషయం మీద ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించి నిర్ణయం తీసుకోబోతున్నారు. రోసయ్య గారు 4 జులై 1933 గుంటూరు జిల్లా వేమూరులో జన్మించారు. గుంటూరు హిందూ కళాశాలలో రోసయ్య విద్యాభ్యాసం కొనసాగించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఎదిగారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీగా రోసయ్య సేవలందించారు. 1968, 1974, 1980లలో శాసనమండలి సభ్యునిగా ఆయన ఎన్నికయ్యారు. మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో రోడ్ల రహదారుల శాఖ, రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు. 2004లో చీరాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రోసయ్య ఘన విజయం సాధించారు. ఉమ్మడి ఏపీలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు. 7 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టి రోసయ్య రికార్డు క్రియేట్ చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత అంటే 3 సెప్టెంబర్ 2009, 25 జూన్ 2011 వరకు ఉమ్మడి ఏపీ సీఎంగా రోసయ్య గారు బాధ్యతలు చేపట్టారు. ఆగస్టు 2011 నుంచి ఆగస్టు 2016 వరకు తమిళనాడుకు గవర్నర్గా రోసయ్య గారు పనిచేశారు. రోసయ్య మరణ వార్త విన్న వెంటనే కాంగ్రెస్ నేతలు హుటాహుటిన వారి ఇంటికి చేరుకుంటున్నారు. ఆయనకి సినీ రాజకీయ ప్రముఖులు ఘన నివాళులర్పిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఆయన అందించిన సేవలను అందరూ గుర్తు చేసుకుంటున్నారు. ఏది ఏమైనా రాజకీయాల్లో ఆయన ఒక చెరగని ముద్ర వేశారని చెప్పవచ్చు. నేడు వారి మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ టు Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.